సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజ్పేట గ్రామంలో మద్యపానం నిషేధించాలని కోరుతూ రాజు అనే యువకుడు దీక్షకు కూర్చున్నాడు. గ్రామంలో మద్యపానం బెల్టు షాపులు చాలా విచ్చలవిడిగా అమ్మడం జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నిసార్లు గతంలో చెప్పినా కూడా చూపెడిన పెట్టి అలాగే వాళ్ళ బెల్టు షాపులు కొనసాగిస్తూ ఉన్నారు. దానివల్ల అనేక సమస్యలు రోడ్డుపై వెళ్ళే వారి ప్రజలకు, మహిళలకు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మళ్ళీ దాంతోపాటు మద్యం తాగిన తర్వాత దొంగతనాలు, గొడవలు, అలాగే అత్యాచారాలు ముందు జాగ్రత్తగా అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి నేను ధర్మాజపేట యువకుణ్ణి గత 3 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్నాను. అలాగే మద్యం బెల్టు షాపులు మొత్తం నిషేధించేంత, సంపూర్ణంగా నిషేధించేంత వరకు దీక్ష ఇదే విధంగా కొనసాగిస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను. ధర్మాజపేట గ్రామంలో మద్యపానం బెల్టు షాపులు మొత్తం నిషేధించేంత వరకు ఇదే విధంగా దీక్ష చేస్తానని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.